యాభై లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని పట్వారిగూడ గ్రామంలో నిర్మించిన కళ్యాణ మండప శిలాపలకాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కళ్యాణ మండపంలోని సభా ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ కళ్యాణ మండపానికి 50 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించబడిందని, అలాగే బోధ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో 12 కోట్ల ప్రభుత్వ నిధులను కేటాయించి ఇలాంటి దేవాలయాలను నిర్మించే విధంగా చూస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధ ఎమ్మెల్యే రాథోడు బాపురావు, జెడ్పీ చైర్మన్ రాథోడు జనార్దన్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలుగా పాల్గొన్నారు. ఇప్పుడు 50 లక్షల రూపాయలు ఇస్తున్నాం అంటే 17 లక్షల రూపాయలు మనం కాంట్రిబ్యూషన్ కట్టాలి. మనోహర్ రెడ్డి గారి అర్థం చెప్పి మా బాబురావు గారు చెప్పేశారు ఈ కాంట్రిబ్యూషన్ మొత్తం రాదని. ఆంధ్ర ప్రాంతం వారేమో బాగా తెలివైన వాళ్ళు, ఆర్థికంగా బలపడ్డ వాళ్ళు కాబట్టి మనకు కాంట్రిబ్యూషన్ వాళ్ళు మొదలే కట్టి జమ చేసుకుని ఒక దిన జమ చేస్తారు. హైదరాబాద్ వస్తారు, అక్కడ కూర్చోండి, అన్ని ఇప్పుడు ఆర్డర్ తీసుకొని ఆర్డర్ కాపీ తీసుకొని మూడు దుండి అలా ఊరిపోతారు. మరి మన దగ్గర ఎవరు హైదరాబాద్ పోయి కాంట్రిబ్యూషన్ కట్టి 3 రోజులు అక్కడ ఉండబట్టి హైదరాబాద్ ఉంటారు ఎవరు? ఎమ్మెల్యే జిల్లా పంచాయతీ ఈ నామదేవ తప్ప ఇక్కడ ఉండాలి ఎవరు దారి ఏదో ఉంటే ఇక్కడ వేసి పెట్టుకునే గుర్తులేదు మనకు కట్టాలంటే. కాంట్రిబ్యూషన్ అంటే ఎవరు కట్టారు చెప్పినప్పుడు ఎవరు కట్టలేదు. దేవాలయాలు అంటే మీరు ఆరాస్తి అక్కడే ఉంది, తిరుపతి అయితే మహాపుణ్యక్షేత్రము, శ్రీశైలము మల్లెంద్ర దేవాలయం అక్కడే, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం అక్కడే, మరి అక్కడ సింహాచలం అక్కడే, ఎన్ని దేవాలయాలు ఏ పేరు ఎక్కడ అభివృద్ధి తప్ప తెలంగాణ దేవాలయం తెలియకూడదు ఉందా? రాజ్యుద్ధం లేదు మనకు. ఆ విధంగా వాళ్ళు అంత ముందు దేవాలయాలు అక్కడ అన్నింటిలో బాగా ఉన్నారు.